కీటకాలన్నీ కూడా కీటకాల యొక్క జీవిత చక్రం అనేది డిఫరెంట్ గా ఉంటుందని తెలుసుకున్నాం మనం కీటకాల యొక్క జీవిత చక్రం సో జీవిత చక్రం అని ఎందుకన్నాం అంటే అది కొన్ని ప్రత్యేకమైనటువంటి దశల్లో తన జీవితాన్ని గడుపుతుందన్నమాట అందుకు మనం ఏమంటున్నాం అంటే ఒక జీవిత చక్రము జీవిత చక్రంలో అనేక దశలు అని మనం పెట్టుకుంటాం అన్నమాట ఒకేలాగా ఉండదు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు కూడా ఒకే రకంగా ఉండదు అది ఆకారాలు మారిపోతూ ఉంటాయి ఆ మారిపోయిన ఆకారాలకే మనం దశలని పేరు పెట్టుకున్నాం అన్నమాట దశ అని అంటాం సో ఈ దశలు ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి వాటి కొన్ని పేర్లు మనం పెట్టుకున్నాం నాలుగు దశలు ఉండేటట్టయితే దాన్ని సంపూర్ణ రూప విక్రియ అని అలాగే కేవలం మూడు దశలే ఉండేటట్టయితే అసంపూర్ణ రూప విక్రియ అని మనం అనుకుంటాం అన్నమాట సో ఈ సంపూర్ణ రూప విక్రియ ఏంటి అసంపూర్ణ రూప విక్రియ ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం సో ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే కీటకాలు ఏ విధంగా బ్రతుకుతాయి పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఏ దశలో ఎక్కడెక్కడ జీవిస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం అన్నమాట ఇవన్నీ ఎందుకు తెలుసుకోవడం అంటే అల్టిమేట్గా ఇవన్నీ పంటల మీద దాడి చేస్తాయి కాబట్టి ఈ పంటలకు సంబంధించినటువంటి మనకి విపరీతమైన నష్టం కలుగుతుంటుంది కాబట్టి కీటకాలను కంట్రోల్ చేయడం కోసం మనం ఇవన్నీ కూడా చదువుకోవాలి కీటకాలని కంట్రోల్ చేయాలి సో మనం ఎన్నో దశల గురించి చెప్పుకున్నాం నిన్న చెప్పుకునేటట్టయితే సంపూర్ణ రూప విక్రియ అనే దాని గురించి నేను మీకు చెప్పాను సంపూర్ణ రూప విక్రియ అని చెప్పేటప్పుడు ఏంటంటే ఆ కేటగిరీలో ఉండేటువంటి కీటకాలన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి దశల్లో వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయని చెప్పుకున్నాం అనమాట సో ఈ దశలకు వచ్చేసరికి మొట్టమొదటి దశనేమో గుడ్డు దశ రెండో దశకు వచ్చేసరికి లార్వా దశ మూడో దశ ఏమో ప్యూపా దశ నాలుగో దశ రెక్కల పురుగు దశ అని నాలుగు దశల్లో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుందని మనం చెప్పుకున్నాం అన్నమాట సో ఈ నాలుగు దశలు కూడా ఒకేలాగా ఉండవు చూడడానికి నాలుగు దశలు కూడా ఒకేలాగా ఉండవు అనమాట అందుకే దానికి రూప విక్రియ అనే పేరు పెట్టుకున్నాం అనేక రూపాల్లో అది దాని జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమన్నా అంటే రూప విక్రియ అని మనం పిలుస్తున్నాం అన్నమాట సో ఈ రూప విక్రియలో ఏం జరుగుతుందంటే ఈ దశలు అనేవి ఉంటుంటాయని చెప్తున్నాం గుడ్డు దశ ఈ గుడ్లు అనేవన్నీ కూడా ఎక్కడో ఒక పర్టికులర్ ప్లేసుల్లో అవి పెడుతూ ఉంటాయి ఆకుల అడుగు భాగంలో కానీ లేత ఆకుల్లో కానీ లేకపోతే కలుపు మొక్కలపైన కానీ ఇంక ఇలాగా అవకాశం ఉన్న చోట్లల్లా కూడా ఇవి గుడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాయి అన్నమాట సో అవి ఎక్కడుంటాయి మనం దీన్ని అధ్యయనం చేయడం ఎందుకు చేస్తామంటే గుడ్డు దశ అని చెప్తున్నా గుడ్డు దశ అనేది ఎక్కడుంటుంది మొక్కలపైన ఏ భాగాల్లో ప్రత్యేకంగా ఉంటుంటాయి లేకపోతే నేలపైన పెడుతుంటాయా లేకపోతే కలుపు మొక్కలపైన పెడుతుంటాయా ఇలాంటివన్నీ కూడా అధ్యయనం చేయడానికి మనకు పనికొస్తుంది అన్నమాట ఇదంతా చదువుకోవడం అంతా కూడా ఇవన్నీ అధ్యయనం చేయడానికి మనకు బాగా పనికొస్తాయి అందుకే మనం దీని గురించి క్షుణ్ణంగా చదువుతుంటాం అన్నమాట ఇప్పుడు ఈ రూప విక్రియల గురించి మనం పూర్తిగా ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇవి దానికి కారణాలు గుడ్లు ఎక్కడ పెడతాయి లార్వాగా లార్వా తర్వాత దశ ఏంటి రెండో దశ ఏంటి లార్వా దశ సో ఈ లార్వా దశ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఆ లార్వా అనేది ఏమో యాక్చువల్గా అది లద్దె పురుగా లేకపోతే గొంగలి పురుగా అది కూడా మనకి తెలుస్తుంది వీటి వల్ల లద్దె పురుగా లేకపోతే దానికి డిఫరెన్స్ కూడా మనకు తెలుసు శరీరం పైన వెంట్రుకలు లేకుండా ఉంటే దాన్ని ఏమో లద్దె పురుగు అంటాము వెంట్రుకలతో కలిగి ఉంటే దాన్ని గొంగలి పురుగు అని మనం పిలుస్తుంటాం అన్నమాట సో కాబట్టి అది ఎక్కడ లద్దె పురుగులాగా ఉంటుందా గొంగలి పురుగులాగా ఉంటుందా ఉంటే దాని తలకు జీవితకాలం ఎంత ఎన్ని రోజుల పాటు ఆ దశలో ఉంటుంది అది దశ మాత్రమే అదనమాట దశ అంటాం అన్నమాట ఎందుకంటే దాని టైం అయిపోగానే అది నిద్రావస్థ దశలోకి వెళ్ళిపోతాయి సో మూడో దశ ఏంటి మనం చెప్పుకుంటే ప్యూపా దశ దానికి ఇంకో పేరు ఏంటంటే నిద్రావస్థ దశ దానికి ఇంకో పేరు కూడా ఉంది ఏంటంటే కోసస్థ దశ నిద్రావస్థ దశ లేదా కోసస్థ దశ అనేటువంటి పేర్లు దానికి ఉన్నాయన్నమాట ప్యూపా అనే పేరు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ఒరిజినల్గా ప్యూపా అంటే ఇదన్నమాట నిద్రావస్థలో ఉండేటటువంటి ఒక దశ ఈ దశలో ఆ కీటకం బ్రతికే ఉంటుంది కానీ ఏ విధమైనటువంటి యాక్టివిటీ ఉండదు నిద్రపోతూ ఉంటుంది అనమాట అంత సింపుల్గా చెప్పుకోవాలంటే అది నిద్రపోతూ ఉంటుంది ఆహారం కూడా ఏం తీసుకోదు ఆహారం తీసుకునేదంతా ఎప్పుడు తీసుకుంటుంది అనమాట లార్వా దశలోనే తీసుకుంటుంది అందుకే లార్వా దశ అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరమైనటువంటి దశ
సో లార్వా దశలో ఎప్పుడు ఎక్కువ డ్యామేజ్ అనేది చేస్తుంటది అనమాట. ప్యూపా దశ వచ్చేసరికి ఏంటంటే అది ఎక్కువ నష్టాన్ని కలిగించింది. నాకు ఎక్కువ నష్టం కాదు, అసలు నష్టాన్ని కలిగించలేనటువంటి దశ ప్యూపా దశ. ఎందుకంటే అది నిద్రపోతుంటారు కంప్లీట్గా, దాని ఆకారం కూడా కంప్లీట్గా మారిపోతుంది. అది చూడడానికి కూడా కదలికలు లేకుండా ఎక్కడో దగ్గర వేలాడుతూ ఉంటుంది అనమాట, చెట్ల కొమ్మలకి లేకపోతే ఎక్కడైనా కలుపు మొక్కల దగ్గర ఇలాంటి ప్లేసుల్లో ఎక్కడైనా సరే అలా వేలాడుతూ ఉంటాయి. సో ఏమాత్రం కదలిక ఉండదు, ఏమాత్రం నష్టం కూడా కలిగించదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ లార్వా దశ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి దశ అని మనకు అర్థమవుతుంది. కీటకాలకు సంబంధించినంత వరకు లార్వా దశ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రమాదకరమైన దశ. ఎవరికంటే మనకి, లేకపోతే మనం వేసినటువంటి పంటలకి ప్రమాదకరమైనటువంటి దశ అనమాట. ఎందుకు ఆ దశలోనే ఎక్కువ నష్టం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. తినేస్తుంటే వెళ్ళి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి తినేస్తుంటాయి అనమాట. ఉదయం చూసేటప్పటికి ఏముండవు, పగలంతా మళ్ళీ బయటికి రావు. చాలా కీటకాలు ఏంటంటే బయటికి రాకుండా ఎక్కడో చల్లగా ఉండే ప్రదేశాలు దాకుని ఉంటాయి ఎండ ఉన్నంతసేపు. సాయంత్రం 5 గంటలు అయ్యేటప్పటికల్లా మెల్లిగా బయటకు వస్తుంటాయి అనమాట. 5 గంటల నుంచి ఉదయం 5 గంటలు లేదా 6 గంటల వరకు కూడా ఆ చల్లగా ఉండేటువంటి టైంలో అంతా ఇంక తినడమే పని, కంప్లీట్గా తింటూనే ఉంటాయి. ఆకుల్ని లేత కొమ్మల్ని లేత భాగాలన్నీ కూడా వీటికి బాగా ఇష్టం అనమాట. కీటకాలన్నిటికీ కూడా లేతగా ఉండేటువంటి భాగాలన్నీ వీటికి బాగా ఇష్టము, కాబట్టి విపరీతంగా తినేస్తుంటాయి. అర్థమైందా? సో అందువల్ల ఏంటంటే లార్వా దశ అనేది మనకి చాలా ప్రమాదకరమైనటువంటి దశ, ఎక్కువ నష్టం కలిగించేటటువంటి దశ లార్వా దశ. సో గుడ్లు డైరెక్ట్గా మనకి ఏ విధమైన డ్యామేజ్ చేయలేవు అనమాట. అంటే దాని నుంచి లార్వాలు వచ్చి లార్వాలు డ్యామేజ్ చేస్తాయి, కానీ గుడ్డు దశ నేరుగా ఎటువంటి డ్యామేజ్ చేయలేదు. కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే నష్టం కలిగించలేనటువంటి దశ. లార్వా దశ ఒకటే చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించేటటువంటి దశ. సో దానికి కూడా కొంత టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం అయిపోగానే అది నిద్రావస్థలోకి చేరుకుంటుంది. ఆ దశను ఏమంటారంటే ప్యూపా దశ లేదా కోశస్థ దశ లేదా నిద్రావస్థ దశ అని మనం అంటా ఉన్నాం. నిద్రావస్థ దశ అని మనం అంటాం. నిద్రావస్థ పేర్లోనే దాని పేరు ఏముంది, నిద్ర. అలా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది అనమాట. ఏమన్నా మనం టచ్ చేస్తే అటు ఇటు కొద్దిగా కదులుతుంది తప్ప పెద్దగా మూమెంట్స్ కూడా ఏముండవు. కొద్ది రోజుల పాటు అది అలాగే ఉంటుంది, ఆహారం కూడా ఏమీ తీసుకోకుండా అలాగే ఉంటుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత, ఆ దశ అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చేటువంటి దశ ఏంటంటే ఆ రెక్కల పురుగు దశ. ఫైనల్గా వచ్చేటువంటి దశ ఏంటంటే రెక్కల పురుగు. ఇలా ఈ ప్యూపా దశ ఏదైతే ఉందో అది అలా బాగా పొలగబడిన తర్వాత టైం అలా గడుస్తున్న కొద్ది ఏంటంటే దాని లోపల నుంచి రెక్కల పురుగులు బయటికి రావడం జరుగుతుంది. సో రెక్కల పురుగులు వస్తాయన్నమాట. రెక్కల పురుగు అంటే దాని అర్థం ఏంటి, రెక్కలు అంటున్నాం అంటే అప్పుడు రెక్కలు వస్తాయన్నమాట. దానికి ఇన్ని దశలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి రెక్కల పురుగులు కనిపిస్తూ ఉంటాయి. సో రెక్కల పురుగులు లేకపోతే సీతాకోక చిలుకలు మాత్తులు ఇలాంటివన్నీ బయటకు కనిపిస్తుంటాయి మనకి. ఫీల్డ్లో కనుక మనం వెళ్ళేటట్టు అయితే సీతాకోక చిలుకలు బాగా ఎగురుతూ ఉంటాయి, మాత్తులు నైట్ కూడా ఎగురుతూ ఉంటాయి. రాత్రిపూట ఎగిరేవన్నీ మాత అంటాం అనమాట. పగలు ఎగిరేటువంటి వాటి అన్నింటినీ కూడా సీతాకోక చిలుకలని పిలుస్తాం. రకరకాల పురుగులు రాత్రి లైట్లు వేసినప్పుడు వస్తుంటాయి, గమనించారా? లైట్స్ వేసినప్పుడు చాలా పురుగులు వస్తుంటాయి అనమాట. వాటి రెక్కలు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసేటట్టయితే అంత ఆకర్షణీయంగా ఉండవు, బూడిద రంగులోనూ లేదా గోధుమ రంగులోనూ ఉంటుంటాయి అనమాట. సో అంత అట్రాక్టివ్గా కూడా ఉండవు నైట్ వచ్చేటువంటి పురుగులు. అదే మీరు పగలు వచ్చే బయట తిరిగే పురుగులన్నీ చూస్తే సీతాకోక చిలుకలు బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. వాటి తాలూకు రెక్కలన్నీ కూడా చాలా రంగురంగుల రెక్కలు కలిగి ఉంటుంటాయి అన్నమాట. సో ఈ ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద మనం చూసేటట్టయితే ఈ రెక్కల పురుగులు అనేవి 4వ దశకి సంబంధించినటువంటి కీటకాలకు సంబంధించినటువంటి 4వ దశ. రెక్కల పురుగుల దశ అనేది కీటకాలకు సంబంధించి 4వ దశ. ఈ ప్యూపాలు అనేవి బాగా పొదగబడి దాని లోపల నుంచి రెక్కల పురుగులు బయటికి వస్తాయి. సో అప్పటికే వాటికి రెక్కలు తయారైపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ప్యూపా దశ లోపలే అది అయిపోయిన తర్వాత దాని దశ కంప్లీట్ అవుతుండగా లోపలే రెక్కలు తయారైపోయి బయటకు వచ్చేటప్పటికి రెక్కలు వాటి అంతటే విచ్చుకొని ఎగిరిపోవడం రెడీగా ఉంటుంది కీటకం. అవి మనకు బయటకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఒక సీతాకోక చిలుక మనకి కనిపించింది అనుకోండి, అప్పుడే దానికి సంబంధించినటువంటి 3 దశలు కంప్లీట్ అయ్యాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. గుడ్లు ఉంటాయి, గుడ్ల నుంచి ఏమో లార్వాలు వస్తాయి, లార్వాలు ప్యూపాగా మారుతాయి, ఫైనల్గా ఉండేటువంటి దశ రెక్కల పురుగు దశ. అంటే ఈ 3 దశలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కనిపిస్తుంది అది. ఈ 3 దశలు కూడా ఎక్కడో ఒక్కొక్క దగ్గర అది జరుపుకుంటూ ఉంటుంది అనమాట. ఈ 3 దశలు కూడా గుడ్లేమో ఏదో ఆకుల పైన, ఆకుల అడుగు భాగంలో,
ఎక్కడోకొక దగ్గర జరుపుకుంటూ ఉంటుంది. అలాగే దాని నుంచి ఏమో లార్వాలు వస్తాయి, లార్వాలు కూడా ఆకుల్ని అవి వాటిని వీటిని అన్నింటినీ తింటూ పెరుగుతాయి. పెరిగిన తర్వాత సుప్తావస్థ దశలోకి వెళ్ళిపోతుంది. సుప్తావస్థ, నిద్రావస్థ, కోశావస్థ ఇవన్నీ ఒకటే పేర్లు అనమాట. సుప్తావస్థ అంటాము, నిద్రావస్థ అంటాము, కోశస్థ దశ అంటాము, ప్యూపా దశ అంటాము, ఇవన్నీ ఒకే ఒకటే పేర్లు అనమాట. సో ఇలాగ ఇన్ని దశల్లో మనకు అది జరుగుతూ ఉంటాయి. సో ఈ మూడు దశలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేమవుతుందన్నమాట, మనకు రెక్కల పురుగులు బయట కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడు దశలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెక్కల పురుగులు మనకి బయట కనిపిస్తుంటాయి అన్నమాట. సో ప్రతిదానికి కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి కూడా, ప్రతి ఎగిరే ప్రతి కీటకానికి కూడా ఈ నాలుగు దశలు కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక రకానికి సంబంధించినటువంటి కీటకాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక రకానికి సంబంధించినవి, లేదా సంపూర్ణ రూపవిక్రికి సంబంధించినటువంటి కీటకాలు ఇలా ఉంటాయన్నమాట. ఇంకా రెండో కేటగిరీ మనం చెప్పుకున్నాం. రెండో కేటగిరీని మనం ఏం చెప్పుకున్నాం అంటే అసంపూర్ణ రూపవిక్రియ అని మనం చెప్పుకున్నాం అన్నమాట. రెండో కేటగిరీని మనం ఏం చెప్పామంటే అసంపూర్ణ అంటే అర్థం ఏంటంటే సంపూర్ణం కానిది అసంపూర్ణం అంతే కదా. సంపూర్ణం కాదన్నమాట. సంపూర్ణం అంటే నాలుగు దశలు, అసంపూర్ణం అంటే మూడు దశలు. అంటే కేవలం మూడు దశలు మాత్రం ఉంటాయి కాబట్టి దాన్ని అసంపూర్ణ రూపవిక్రియ అని పిలుస్తున్నారన్నమాట. కేవలం అందులో మూడు దశలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ రావచ్చు అనమాట, గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, రెక్కల పురుగు దశ, నాలుగు దశలు ఉండాలి. ఈ నాలుగు దశల్లో ఏ దశ మిస్ అయిపోతుంది అనేది మనకి ఒక ఆలోచన రావాలన్నమాట. మూడు దశలు అని చెప్తున్నాం కదా, అసంపూర్ణ రూపక్రియలో మూడు దశలు మాత్రమే ఉంటాయని చెప్తున్నా. అంటే దాని అర్థం ఏంటి, ఒక దశ ఏదో మిస్ అయిపోతుంది అనమాట. లార్వా దశ కానీ, లేదా ప్యూపా దశ కానీ, రెక్కల పురుగు దశ కానీ, ఏదో ఒక దశ మిస్ అయిపోతుందని అర్థం అనమాట. సో ఏ దశ మిస్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సో దానికి దీనికి మనం కంపారిజన్ చేసుకుంటూ చెప్పుకునేటట్టు అయితే అసంపూర్ణ రూపవిక్రియ అనేటువంటి దాంట్లో మొట్టమొదటి దశ గుడ్డు దశ. సంపూర్ణంలో ఎలాగైతే చెప్పుకుంటామో దీనిలో కూడా అదేవిధంగా ఆ గుడ్డు దశే మొదటి దశ కూడా. గుడ్లు అనేవి దీంట్లో కూడా ఉంటాయన్నమాట. రెండు కేటగిరీస్లోనూ కూడా మొదటి దశ గుడ్లే. సంపూర్ణ రూపవిక్రియలో గుడ్ల నుంచి ఏం బయటకు వస్తాయని చెప్పాము, లార్వాలు బయటకు వస్తాయి. లార్వాలు బయటకు వస్తాయి, అర్థమైందా? సంపూర్ణ రూపవిక్రియలో గుడ్డు నుంచి ఏమొస్తాయి బయటికి? అదే మనం అసంపూర్ణ రూపవిక్రియ మనం తీసుకున్నాం అనుకోండి, చెప్తాను, అసంపూర్ణ రూపవిక్రియ మనం తీసుకునేటట్టయితే దాంట్లో ఏం జరుగుతుంది అంటే, చెప్పే చెప్పనియండి, అసంపూర్ణ రూపవిక్రియ మనకి చెప్పుకునేటట్టయితే దాంట్లో గుడ్లు ఉంటాయని చెప్పుకున్నాము. ఆ గుడ్ల నుంచి ముందు ఏమవుతుంటాయంటే ఒక రకమైన, ఇప్పుడు లార్వాలు ఎలాగైతే వస్తుండే దాంట్లో కూడా ఒక తెల్ల పురుగులు అని అంటాం అన్నమాట, అవి బయటకు వస్తాయి. అంటే ఏంటి, ఏం జరిగింది ఇక్కడ, లార్వా దశ అనేది కంప్లీట్గా దాంట్లో ఆబ్సెంట్ అయిపోతుంది అన్నమాట. లార్వా దశ అనేది కంప్లీట్గా అందులో ఆబ్సెంట్ అయిపోతుంది. అలాగే ప్యూపా దశ అనేది కూడా పూర్తిగా ఆబ్సెంట్ అయిపోతుంది. ఈ అసంపూర్ణ రూపవిక్రియకి వచ్చేటప్పటికి ఏమవుతుంటుంది అంటే లార్వా ఉండదు, ప్యూపా దశ ఉండదు. ఈ రెండింటినీ కంబైన్డ్ చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి దశ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే శాపకాలు అంటారన్నమాట. శాపకము అని అంటారు. అంటే అర్థం ఏంటంటే గుడ్ల నుంచి నేరుగా డైరెక్ట్గా పిల్లలే బయటకు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? గుడ్ల నుంచి నేరుగా పిల్లలే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతుంటే రెక్కల పురుగులుగా మారుతాయి. మూడే మూడు దశలు, గుడ్లు, పిల్ల పురుగులు, ఫైనల్గా రెక్కల పురుగులు. ఇంకోలా చెప్తాను, గుడ్లు, పిల్ల పురుగులు, రెక్కల పురుగులు, మీకు రెండింటికి తేడా తెలుస్తుందా? సంపూర్ణ రూపవిక్రియలో లార్వాలు, ప్యూపాలు ఉంటాయి. ఆ లార్వా దశ, ప్యూపా దశ రెండు దశలు కూడా ఆబ్సెంట్ అయిపోతాయి దీంట్లో. ఏమవుతుందంటే గుడ్ల నుంచి ఏమవుతాయంటే, గుడ్ల నుంచి ఇమీడియట్గా బయటకు వచ్చే వాటిని ఏమో పిల్ల పురుగులు అంటాము. అంటే ఏంటన్నమాట, ఈ రెండు దశలు కూడా మిక్స్ అయిపోయి కలిసిపోయి పిల్ల పురుగులనే బయటకు వస్తాయి. అంటే ఏంటి, పిల్ల పురుగులకి తల్లి పురుగులకి ఉండేటువంటి తేడా ఏంటంటే వీటికి రెక్కలు ఉండవు. రెక్కలు లేకుండా కాళ్ళు కూడా చిన్న చిన్న కాళ్ళు కలిగినటువంటి పురుగులే ముందుగా గుడ్ల నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ లార్వా అవడం, లార్వా మళ్ళీ ప్యూపా అవడం, ఆ ప్యూపా నుంచి మళ్ళీ రెక్కల పురుగులు రావడం, ఇంక ఇవన్నీ ఉండవు అందులో. ఏమవుతాయంటే గుడ్ల నుంచి నేరుగా పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఈ పిల్ల పురుగులకి పెద్ద పురుగులకి తేడా ఏంటంటే రెక్కల పురుగు, మనం చెప్పుకున్నాం కదా రెక్కల పురుగు. సో దీంట్లో రెక్కలు ఉండవు,
కాళ్ళు కూడా పెద్దగా డెవలప్ అయ్యి ఉండవు అన్నమాట సో ఇది ప్రధానమైనటువంటి తేడా కాబట్టి అసంపూర్ణ రూప విక్రియ అనేటువంటి దాంట్లో మనం బాగా కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మొట్టమొదటి దశ ఏంటి గుడ్డు దశ రెండో దశను ఏమంటారంటే శాపకాలు అని అంటారు ఆ చిన్న పిల్ల పురుగులు ఏమంటారంటే శాపకాలు అంటారన్నమాట ఈ శాపకాలు అనేవి అలా పెరిగి 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 కొద్దిగా ఆహారం తీసుకుంటూ తీసుకుంటూ పెరిగి పెద్దవైన తర్వాత వాటికి రెక్కలు డెవలప్ అవుతాయి ఆ పురుగులకే రెక్కలు డెవలప్ అవుతాయి అన్నమాట కాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతాయి రెక్కలు కూడా బాగా డెవలప్ అవుతాయి సో అప్పుడు వాటిని రెక్కల పురుగు అని అంటాం అర్థమైందా ఆ దశని ఫైనల్గా ఉండేటువంటి దశని రెక్కల పురుగు అంటాం అన్నమాట మూడు దశలు ఇందులో గుడ్డు దశ ఆ తర్వాత శాపకాలు రెక్కల పురుగు దశ అర్థమవుతుందండి గుడ్డు దశ శాపకాలు ఫైనల్గా రెక్కల పురుగు దశ మూడు దశలు అనమాట మళ్ళీ రెక్కల పురుగు ఏం చేస్తుందండి గుడ్లు పెడుతుంది గుడ్ల నుంచి పిల్ల పురుగులు వస్తాయి పిల్ల పురుగుల నుంచి తల్లి పురుగులు ఏర్పడుతుంటాయి అలాగే అవుతుంటాయి అన్నమాట మూడు దశలే ఉంటాయి కేవలం దీన్ని ఏమంటారంటే అసంపూర్ణ రూప విక్రియ అని మనకి పిలుస్తారనమాట అర్థమైందా మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి నా వెనకాల మా అందరూ చెప్పకండి నేను చెప్పింది ఏం చెప్పినా జాగ్రత్తగా వినండి అంతే అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పండి సంపూర్ణ రూప విక్రియ అసంపూర్ణ రూప విక్రియకి నేను డిఫరెన్స్ నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను సో సంపూర్ణ రూప విక్రియ అనే దాంట్లో నాలుగు దశలు ఉంటాయి నాలుగు దశలు వరుసగా ఏంటంటే ఒకటో దశ గుడ్డు దశ రెండో దశ ఏంటంటే లార్వా దశ మూడో దశ ఏంటంటే ప్యూపా దశ నాలుగో దశ ఏంటంటే రెక్కల పురుగు దశ ఇక్కడ ఉంది అదే రెక్కల పురుగు అంటే దానికి రెక్కలు ఉంటాయన్నమాట నాలుగు దశలు మీకు అర్థమయ్యాయి కదా సంపూర్ణ రూప విక్రియలో నాలుగు దశలు ఉంటాయి గుడ్డు దశ లార్వా దశ ప్యూపా దశ రెక్కల పురుగు దశ ఇన్ని దశలు ఉంటాయన్నమాట ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని సంపూర్ణ రూప విక్రియ అని మనకి పిలుస్తూ ఉంటాం అలాగే రెండో కేటగిరీలో ఏముందంటే అసంపూర్ణ రూప విక్రియ అని ఉందన్నమాట అసంపూర్ణ అంటే సంపూర్ణం కానిది అని అర్థం సంపూర్ణము అంటే నాలుగు అని అర్థం సంపూర్ణం కానిది అంటే నాలుగు కాదని అర్థం అనమాట నాలుగు కాకపోతే ఏంటంటే మూడని అసంపూర్ణ రూప విక్రియలో కేవలం మూడు దశలు మాత్రమే ఉంటాయి సో ఈ మూడు దశల్లో మొట్టమొదటి దశ గుడ్డు దశ గుడ్ల నుంచి నేరుగా పిల్లలే బయటకు వస్తాయన్నమాట మధ్యలో లార్వా ప్యూపా ఇంక ఇవి ఉండవు ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఈ రెండు దశలు కూడా కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయి నేరుగా గుడ్ల నుంచి బయటకు వచ్చేవి ఏంటంటే పిల్ల పురుగులు బయటకు వస్తాయి సో ఈ పిల్ల పురుగులు అనేవి ఎలా ఉంటాయంటే వాటికి రెక్కలు డెవలప్ అవ్వు కాళ్ళు కూడా డెవలప్ అవ్వు బాగా చిన్నగా ఉండేటువంటి కీటకాలు అన్నమాట అంతగా అభివృద్ధి చెందకుండా అలా ఉంటుంటాయి కానీ వాటిని చూస్తే ఎలా ఉంటాయంటే తల్లి పురుగులాగే ఉంటాయి అర్థమైందా అంటే రెక్కల పురుగులాగే ఉంటాయన్నమాట రెక్కలు ఉండవు కాళ్ళు కూడా అంతగా అభివృద్ధి చెంది ఉండవు చిన్న మెత్తలు లాంటివి డెవలప్ అయి ఉంటాయి సో ఈ శాపకాలు అంటారు వాటిని సో ఈ శాపకాలన్నీ కొద్ది కొద్దిగా ఆహారాన్ని తీసుకుంటూ తీసుకుంటూ ఏమవుతాయంటే అలా పెరిగి పెద్దవవుతుంటాయి అన్నమాట పెరిగి పెద్దవయ్యేటప్పుడు అవి ఎలా మారుతాయంటే అప్పుడు వాటికి రెక్కలు వస్తాయి కాళ్ళన్నీ డెవలప్ అవుతాయి మిగతా శరీర భాగాలన్నీ కూడా బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది సో వాటినేమో రెక్కల పురుగు అని అంటారు అది మూడో దశ సో మూడు దశలు వరుసగా అర్థమవుతున్నాయి మీకు గుడ్ల నుంచి నేరుగా పిల్లలు పెట్టేస్తాయి గుడ్ల నుంచి నేరుగా పిల్లలే బయటకు వస్తాయి అన్నమాట ఆ పిల్లలనే శాపకాలు అంటారన్నమాట ఈ శాపకాలు అనేవి ఎలా ఉంటాయంటే తల్లి పురుగు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగానే ఉంటాయి అంటే పెద్ద రెక్కల పురుగు ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటాయి కానీ రెక్కలు ఉండవు కాళ్ళు సరిగ్గా డెవలప్ అయి ఉండవు అన్నమాట సో ఇది మూడు దశలు దాంట్లో ఉండేటువంటి మూడు దశలు కూడా అవి దాంట్లో ఉండేటువంటి మూడు దశలు అవి అన్నమాట గుడ్డు దశ శాపకాలు రెక్కల పురుగులు సింపుల్గా అనమాట దీని అందుకనే ఏమంటారండి ఇంకో పేరు దీన్ని ఏమంటారంటే సరళ రూప విక్రియ అంటారు దీన్ని సింపుల్గా అయిపోతుంది కదా నాలుగు దశలు లేకుండా సింపుల్గా అయిపోతుంది కాబట్టి దాన్ని ఏమంటారనమాట సరళ రూప విక్రియ సింపుల్ అనమాట ఇంక అంత కాంప్లికేషన్స్ ఏమి లేవు లార్వా అవ్వాలి లార్వా మళ్ళీ ప్యూపా అవ్వాలి ప్యూపా మళ్ళీ రెక్కల పురుగు రావాలి ఇంక ఇన్ని దశలు ఏమి లేకుండా డైరెక్ట్గా గుడ్ల నుంచే పిల్లలు పుట్టేస్తాయి పిల్లలు పుట్టినటువంటి పిల్లలకి తర్వాత రెక్కలు వచ్చి రెక్కల పురుగుల్లాగా మారుతాయి దీన్ని ఏమంటారంటే అసంపూర్ణ రూప విక్రియ లేదా సరళ రూప విక్రియ సింపుల్ అనమాట సరళ రూప విక్రియ అని దీన్ని పిలుస్తారన్నమాట కాంప్లికేషన్స్ ఏముండవు అదే సంపూర్ణ రూప విక్రియలు అయితే నాలుగు దశలు కంప్లీట్ అవ్వాలి అప్పుడు మనకి ఫైనల్గా ఏమొస్తుంది రెక్కల పురుగు వస్తుంది రెక్కల పురుగు మళ్ళీ గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు మళ్ళీ లార్వాలు లార్వాలు మళ్ళీ ప్యూపాలు ప్యూపాలు మళ్ళీ రెక్కల పురుగు ఇలాగ చక్రం కంప్లీట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో అదంతా కలిపి ఒక చక్రం అలాగే అసంపూర్ణ రూప విక్రియ జరుపుకునే కీటకాలన్నీ కూడా అలాగే జరుగుతుంది ఏంటి గుడ్లు గుడ్ల నుంచి నేరుగా పిల్లలే ఇంకా మధ్యలో లార్వా దశ ప్యూపా దశ ఏమీ కూడా ఉండవు అది గుర్తుపెట్టుకోవాలి
లార్వా దశ ప్యూపా దశ ఏమీ కూడా అందులో ఉండదన్నమాట. ఏం పెడతాయి లార్వా ప్యూపా లేకుండా డైరెక్ట్ గా పిల్లలు పెట్టేస్తాయి. గుడ్ల నుంచే నేరుగా పిల్లలు బయటకు వస్తాయి అన్నమాట. ఆ వచ్చినటువంటి పిల్లలు రెక్కలు లేకుండా కాళ్ళు సరిగా అభివృద్ధి చెందకుండా ఉంటాయి. ఆ తర్వాత ఆహారం తీసుకుంటూ తీసుకుంటూ పెరిగి పెద్దవైన తర్వాత వాటికి రెక్కలు అలాగే డెవలప్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మూడో స్థాయికి చేరుకునేటప్పటికి అవి రెక్కల పురుగుల్లాగా మారుతాయి. సో ఇవి మూడు దశలు, దాంట్లో ఉండేటువంటి మూడు ప్రధానమైనటువంటి దశలు అన్నమాట. సో మనం ఇవన్నీ వీటి గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ కీటకాలన్నీ కూడా మనకు ఉండేటటువంటి కీటకాలన్నీ కూడా కొన్ని ఏమో సంపూర్ణ రూపవిక్రీ పద్ధతిలో వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. కొన్ని కీటకాలు ఏమో అసంపూర్ణ రూపవిక్రీ పద్ధతిలో వాటి జీవితాన్ని అవి పూర్తి చేసుకుంటూ ఉంటాయన్నమాట. అర్థమైందా? మనకు ఉండేటువంటి కీటకాలన్నీ మనం తీసుకునేటట్టయితే కొన్ని సంపూర్ణ రూపవిక్రీయ నాలుగు దశలు కంప్లీట్ చేసుకుని జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటే కొన్ని, మిగిలినటువంటి సగం చూసుకుంటే అసంపూర్ణ రూపవిక్రియ కేవలం మూడు దశల్లో మాత్రమే వాటి జీవిత చక్రం అనేది పూర్తి అవుతూ ఉంటుంది. సో పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. గుడ్డు దశ ఎన్ని రోజులు ఉండాలి, అలాగే పిల్ల పురుగులు శాపకాలుగా ఎన్ని రోజులు ఉండాలి, ఆ తర్వాత రెక్కల పురుగు దశ ఎన్ని రోజులు, ఇలాగా డ్యూరేషన్ ఉంటుందన్నమాట ప్రతిదానికి కూడా. ఇప్పుడు మనం చదువుకునేటువంటి 132 కోర్సులో మనం ఏం చదువుకుంటాం అంటే ఇవన్నీ మనం క్లియర్గా చదువుకుంటాం. అవి ఎలాగా వాటి గుడ్లు ఎలా ఉంటాయి, ఆ గుడ్లు అనేవి అవి ఎక్కడ పెడతాయి, మన అందులో చదువుకునేది అదే. ఇప్పుడు 132 డిఏ 132లో మనం చదువుకునేది ఏంటంటే గుడ్లు, మీకు కూడా అందులో నుంచి చదువుకునేది ఏంటంటే గుడ్లు ఎక్కడ పెడతాయి. సో ఆ పెట్టినటువంటి గుడ్లు ఏ రంగులో ఉంటాయి, ఏ షేప్లో ఉంటాయి, ఇలాంటివి, అలాగే దాంతోపాటుగా గుడ్డు దశ అనేది ఎన్ని రోజులు, 10 రోజుల, 15 రోజుల, వారం రోజుల, 3 రోజుల, 4 రోజుల, ఇలా ప్రతి కీటకానికి కూడా మనకి ఇస్తారన్నమాట. అలాగే అవి ఎక్కడ పెడతాయి, ఆకుల అడుగు భాగంలో పెట్టాయా, ఆకు చివరిలో పెట్టాయా, లేకపోతే కాండం దగ్గర పెట్టాయా, లేకపోతే కలుపు మొక్కల మీద పెట్టాయా, ఎక్కడ పెట్టాయి, అలా చదువుతాం. ఆ తర్వాత దశలు మనం దశల వారీగా మనం చూసుకునేటట్టయితే లార్వా ఎంతకాలం అది యాక్టివ్గా తింటుంది, ఆ దశ ఎన్ని రోజులు ఉంటుంది, అలాగే అది కూడా చదువుకుంటాం. ఎలాగ నష్టాన్ని కలిగిస్తుంది, కొన్ని లార్వాలు ఒక రకమైన నష్టాన్ని కలిగిస్తుంటాయి అన్నమాట. కొన్ని కొన్ని లార్వాలు ఏంటంటే వాటికి పర్టికులర్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఏంటంటే అంటే వాటి గురించి ఇండివిజువల్గా చదువుకునేటప్పుడు మనం సెపరేట్గా వాటి గురించి చదువుకోవచ్చు. అంటే ఎలాంటి లార్వాలు ఉంటాయో చెప్తాను అన్నమాట. సో లార్వాలు బాగా రౌడీలు లాంటివి. లార్వాలు అనేవి ఏంటంటే చాలా లార్వాలు రౌడీలు లాంటివి అన్నమాట. వాటి యాక్టివిటీ కూడా అలాగే ఉంటాయి. సో కొన్ని లార్వాలు ఏం చేస్తాయంటే ఒక పొలంలో అటాక్ చేసి అక్కడ ఏం తినడానికి ఏం లేవనుకోండి, ఇంకేం తినడానికి ఏం మిగలేదనుకోండి, వెంటనే పక్క పొలానికి వెళ్ళిపోతాయి అన్నమాట. గుంపులు గుంపులుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి. మనం దాన్ని ఏం కంట్రోల్ చేయని అవసరం లేదనమాట. చేయాలనుకుంటే చాలా పనులు చేస్తే కానీ కంట్రోల్ అవ్వవు. ఆ పర్టికులర్ పంటలు వచ్చినప్పుడు వాటి గురించి మీకు చెప్తాను, వాటి పేరు ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏ పంట మీద దాడి చేస్తే ఇవన్నీ తర్వాత చెప్పుకుంటాం. ఈ లార్వాలు అంటే మొదటి సంపూర్ణ రూపక్రియలో మనం చెప్పుకునేటట్టయితే ఈ లార్వాలు అనేవి ఏ విధంగా దాడి చేస్తాయనేది నేను చెప్తున్నాను కొన్ని ఎగ్జాంపుల్స్. లార్వాలు తెలుసు కదా, గొంగలి పురుగులు గుర్తుపెట్టుకోండి. గొంగలి పురుగులు, గొంగలి పురుగుల శరీరం మీదేమో వెంట్రుకలు లేకపోతే లద్దె పురుగు, నేను రెండింటి గురించి కలిపి చెప్తున్నాను లార్వా అని చెప్తాను అన్నమాట. సో ఈ లార్వాలు చాలా వేగంగా పొలాలు దాటుకుంటూ వెళ్ళిపోయే లార్వాలు చాలా ఉన్నాయి. వలసపోయినట్టుగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఒక పొలంలో దిగడం, అందులో ఉన్నవన్నీ తినేయడం, తినేసి మళ్ళీ గట్ల మీద నుంచి అలా దాటుకుంటూ రెండో పొలంలోకి వెళ్ళిపోవడం, అక్కడ కూడా తినేసి అక్కడ కూడా ఏం తినడానికి అంతా ఇంకేం లేకపోతే మూడో పొలంలోకి వెళ్ళిపోవడం, అలాంటివన్నీ ఉంటుండే. అవి ఒక రకానికి సంబంధించినవి. కొన్ని లార్వాలు ఉంటాయన్నమాట. కొన్ని లార్వాలకి ఏంటంటే అది ఏ పంట అనేది అవసరం లేదు, అన్ని రకాల పంటల్ని తినేస్తుంటాయి. ఏ పంట కనపడితే దాన్ని, మిరపకాయలు కనపడితే మిరపకాయలు తినేస్తాయి, టమాటాలు కనపడితే టమాటాలు తినేస్తుంటాయి, ఇంకేదో బెండకాయలు కనపడితే వాటిని తినేస్తుంటాయి, ఇంకేవో కాయలు కనపడితే వాటిని తినేస్తాయి, ఏది లేకపోతే మొక్కజొన్న మీద ఆశించేస్తాయి, ఇంక లేకపోతే ఇంకో దాని మీద వస్తుంటాయి అన్నమాట. ఆ పంట ఈ పంట అనేది ఏమి వాటికి ఎలాంటి మొహమాట అంటూ ఏం లేదన్నమాట. కొన్ని లార్వాలు ఎలా ఉంటాయంటే మొహమాట పడే లార్వాలు ఉంటాయి. కొన్ని వాటికి ఏంటంటే వాటికి పర్టికులర్గా ఆ పంట మాత్రమే ఉండాలి, అది ఏ పంట అయితే తింటుందో ఆ పంటనే తింటాయి అన్నమాట. అవి మొహమాట పడే లార్వాలు. అర్థమైందా? కొన్ని లార్వాలకి ఏంటంటే మొహమాటం అనేది ఏమీ కూడా ఉండదు, ఇమీడియట్గా ఏది దొరికితే తినేస్తుంటాయి అన్నమాట. పంటలకి పంటల భేదం వాటికి ఏమీ లేదు. అర్థమైందా? సో పంటల భేదం ఏం లేకుండా ఏ పంట అయినా సరే, అది మిరపకాయలు, టమాటాలు, ఇంకేవైనా వంగ, మనం వేసే కాయగూరలు, ఎలాంటి కాయగూరలు అయినా సరే, లేకపోతే ఇంకే పంటలైనా, ఆహార ధాన్యం పంటలు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి కూరగాయల పంటలు కావచ్చు,
ఇంకే పంటలైనా నూనె గింజల పంటలు కావచ్చు, ఏ పంట అయినా సరే దానికి ఒక అడ్డు అదుపు లేకుండా తినేసేటటువంటి లార్వాలు చాలా ఉంటాయన్నమాట. అది ఒక రకమైనటువంటి కేటగిరీ. కొన్ని లార్వాలు ఎలా ఉంటాయని చెప్పాను, మొహమాట పడుతుంటాయి. దానికి ఏదో ఒక పంట వరి కావాలనుకోండి, కేవలం వరి పంటనే అవి ఆశిస్తాయి, ఇంకో పంట ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళవు. మొహమాట పడే లార్వాలు, అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇవే మనకు బాగా వస్తాయన్నమాట. మొదటి కేటగిరీ ఏంటంటే మొహమాట పడే లార్వాలు, రెండో కేటగిరీ ఏంటన్నమాట మొహమాటం లేనటువంటి లార్వాలు, మూడో కేటగిరీ ఏంటంటే వలస లార్వాలు. ఒక పొలంలో తినేసి ఇంక రెండో పొలంలోకి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటాయి అనమాట. అంతే, ఇంకా వెచ్చల వీడిగా తిరుగుతుంటాయి, ఊర్ల మీద తిరుగుతుంటాయి అనమాట. ఊరి మీదకి వెళ్ళిపోతుంటే సాయంత్రం అయిపోగానే చాలూరు వెళ్ళిపోతుంటారా, లేకపోతే సెలవు రోజులు వస్తుంది అందరూ గుంపులు గుంపులుగా చాలూరు వెళ్ళిపోతుంటారా? సేమ్ అదే కేటగిరీ అనమాట. ఒక దగ్గర అవి కుదురుగా ఉండవు, పంట అయిపోయిన వెంటనే రెండో దానికి ఇమీడియట్గా పొలానికి వెళ్ళిపోతుండే వలసలారు వాళ్ళు ఇవి ఇలా. సో అంటే కొన్ని కేటగిరీస్ చెప్పాను అనమాట, మనం అర్థం చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి కొన్ని నేను చెప్పాను. సో ఈ మొట్టమొదటి కేటగిరీ మనకి ఏం చెప్తున్నాం, మొహమాట పడేటువంటి లార్వాలు అని చెప్పాను. అంటే ఏంటి, ఏదో ఒక పంటకు అలవాటు పడతాయి, ఆ పంట మీదే తింటుంటాయి అన్నమాట. ఏదో ఒక పంట ఉంటుంది, ఆ పంటనే తింటుంటాయి. నువ్వు ఎన్ని రకాల పంటలు తెచ్చి చుట్టూ పెట్టినా సరే ఎట్టి పరిస్థితుల్లోనే ముట్టుకోవన్నమాట. వరి అంటే వరినే తింటుంటాయి, ఇంకేదో మొక్కజొన్నే తింటాయి. మరి నువ్వు ఎన్ని రకాల పంటలు తెచ్చి పెట్టినా సరే అవి అక్కడ తచ్చేవి అనమాట, కేవలం ఆ పంట మీదే నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో ఇలా ఈ మొహమాట పడేటువంటి లార్వాలు, లేకపోతే ఒకే పంట నాశించేటటువంటి లార్వాలని ఏమంటారంటే, ఆ పురుగులని ఏమంటారంటే మోనోఫాగస్ పెస్ట్లు అని అంటారండి. మన లోపలికి వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంటాయి, జస్ట్ మామూలుగా జనరల్గా చెప్తున్నాను. మోనోఫాగస్ పెస్ట్లు అండి. మోనో అంటే సింగిల్ అని, మోనో అంటే ఒకటి, మోనో అంటే ఏంటి ఒకటి. సో ఒకే పంట పైన ఆశించి నష్టం కలిగించేటటువంటి లార్వాళ్ళని ఏమంటామంటే మోనోఫాగస్ పెస్ట్లు అని అంటాం అనమాట. మొహమాటం ఎక్కువ, ఇంక రెండో పంటకి వెళ్తే అవేమన్నా మళ్ళా ఏమన్నా అంటారేమో అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఏ పంటనైతే అది ఇష్టపడిందో కేవలం అదే పంటను మాత్రమే నష్టపరిచే వాటిని ఏమంటామంటే మోనోఫాగస్ పెస్ట్లు అని అంటుంటాం. ఇంక రెండో కేటగిరీ చెప్పాను కదా, మొహమాటం లేని లార్వాలు అని చెప్పాను కదా, వాటికి అది ఆ పంట ఈ పంట ఉండదన్నమాట. ఆ పంట ఈ పంట ఇంక వేరే పంట ఇది మనం తినొచ్చు ఇది తినకూడదు అనే ఆ విచక్షణ అనేది ఏమీ కూడా ఉండదు. ఏ పంట పైన అయినా సరే దాడి చేసేటువంటి లార్వాళ్ళని ఏమంటారు, ఏ పంట పైన అయినా. మోనోఫాగస్ అంటే ఒకటని అర్థం, మొహమాట పడేవని అర్థం. అనేక పంటలపై ఆశించేటువంటి వాటిని ఏమంటారు, పాలీ. మోనో అంటే సింగిల్ అని అర్థం, పాలీ అంటే అనేకము అని అర్థం అన్నమాట. అర్థమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. మోనో అంటే సింగిల్, పాలీ అంటే అనేక పంటలు అని అర్థం అన్నమాట. పాలీఫాగస్ అంటాం, అర్థమైందండి, పాలీఫాగస్ అంటాం అన్నమాట. మోనోఫాగస్ పాలీఫాగస్ అలా రెండు రకాలు ఉన్నాయన్నమాట. మనం మామూలుగా మన భాషలో మనం చెప్పుకోవాలంటే మొహమాట పడే లార్వాలు, మొహమాట లేనటువంటి లార్వాలు అని చెప్పుకున్నాం. ఇంకో రకమైనటువంటి లార్వాలు ఉంటాయి, వాటికి ఏంటంటే వాటికి వేరియేషన్ ఎక్కువ. మూడో రకం వలస లార్వాలు ఉన్నాయి, అవలా ఉంచండి. ఇంకో రకమైనటువంటి లార్వాలు ఉన్నాయి, వాటికి ఏంటంటే ఒక వేరియేషన్ ఉందన్నమాట. వేరియేషన్ లార్వాలు కొన్ని ఉంటాయి, గ్రూపులు గ్రూపులుగా అయిపోతుంటారు జనరల్గా. ఈ వర్గం ఆ వర్గం, సపోజ్ హాస్టల్ అందరూ కలిసి ఉండండి అని అన్నారు అనుకోండి, ఓ నలుగురు ఐదురు కలిసి ఒక గ్రూప్ కింద మెయింటైన్ అయిపోతుంటారు. ఏంటంటే అదొక ఫ్రెండ్షిప్, అదొక గ్రూపు, అలా ఉంటాయి కదా. సో అలాగా ఒక గ్రూపుకి సంబంధించినటువంటి పంటల మీదే దాడి చేస్తుంటాయి అన్నమాట. దానికి ఏదో ఒక కుటుంబమో ఏదో ఒక లెక్క ఉంటుంది దానికి. సపోజ్ ఒక కుటుంబం అనుకోండి, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పంటలపైన అవి దాడి చేస్తూ ఉంటాయి. ఆ పంటలు రెండు మూడు పంటలు లేదా నాలుగైదు రకాల పంటలు లేదా పది రకాల పంటలు ఉంటాయి, అందుకనే జనరల్గా ఎక్కువ ఉండవు అన్నమాట. కేవలం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పంటలపైనే అవి దాడి చేస్తుంటాయి. ఇప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవర్, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన పంటలు ఉంటాయి కదా, వాటిపైన మాత్రమే దాడి చేసే రకాలైనటువంటి కొన్ని కీటకాలు ఉన్నాయి, కొన్ని లార్వాలు ఉన్నాయన్నమాట. వాటిని ఏమంటారంటే ఒలిగోఫాగస్ అంటారు, ఒలిగోఫాగస్ అంటారు అన్నమాట. ఇవన్నీ మనం చదువుకునేటప్పుడు వస్తాయి, ఇంట్రడక్షన్ లాగా అన్నీ చెప్తున్నాను నేను. లార్వాలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనం చదువుకుంటాం అన్నమాట. అంతా కంప్లీట్గా మనం ఆ పురుగుల గురించే చదువుకుంటాం కాబట్టి ఇలాంటి మాటలన్నీ మనకు వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే సంపూర్ణ రూపక్రియ మీకు చెప్పాను, అసంపూర్ణ రూపక్రియ కూడా చెప్పాను. సో ఈ సంపూర్ణ అసంపూర్ణ రూపక్రియల్లో ఎలాగ దశలు ఉంటాయి అనేది కూడా మనం చెప్పామన్నమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ లార్వాలు అనేవి అంటే సంపూర్ణ రూపక్రియలు ఉండేటువంటి లార్వాలు అనేవి ఏం చేస్తుంటాయంటే ఏ విధంగా పంటలకు నష్టాన్ని కలిగిస్తాయి అనేది మీకు నేను చెప్తున్నాను అన్నమాట.
ఒక కేటగిరీకి సంబంధించినటువంటి లార్వాలన్నీ కూడా ఏదో ఒక పంట మీదే అవి ఆశిస్తూ ఉంటాయి. వాటిని మోనోఫేగస్ పెస్ట్ అని అంటారు. అలాగే రెండో కేటగిరీ మనం చూసుకునేటట్టయితే అనేక పంటలు, ఇంకా ఆ పంట ఈ పంట అని వేరియేషన్ అనేది ఏమి ఉండదన్నమాట, అనేక పంటలపైన ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాటిని పాలిఫేగస్ పెస్ట్లని అంటారన్నమాట, పాలిఫేగస్ పెస్ట్లని వాటిని అంటారు. మూడో కేటగిరీలో ఏంటంటే వలస వలస వెళ్ళిపోయేటటువంటి లార్వాలు ఒక పని ఒక పొలంలో తినేసి వెంటనే ఇమీడియట్గా రెండో పొలంలోకి వెళ్ళిపోతాయి, మూడో పొలంలోకి వెళ్ళిపోతాయి. రాత్రి రాత్రి కాడ అటాక్ చేస్తుంటాయి అన్నమాట. సైన్యం వెళ్తుంటారు కదా, సినిమాల్లో చూపిస్తుంటారు, బాహుబలి సినిమా చూసారా? సో సైన్యం అంతలాగా వెళ్తుంటారు, ఒక లైన్స్లో నడుచుకునో లేకపోతే ఒక దీంట్లో ఒక ఏదో వేరే సైన్యం మీద అటాక్ చేయడానికి ఎలాగైతే వెళ్తుంటారు, అలాగా ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే ఒక పొలం నుంచి రెండో పొలం మీదకి ఒక గుంపులాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. చాలా వేగంగా నడుచుకుని వెంటనే అక్కడ తినేయడం, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, ఇంకా అదే పని మీద ఉంటాయి అన్నమాట. రాత్రి అన్న పగలంతానేమో అక్కడ దాగోవడం, రాత్రి అయ్యేటోడికి ఈ పని చేయడం, ఇలా ఉంటాయి. వేరుశనగ పంట ఉందంటే విపరీతమైన నష్టాన్ని కీటకాలు కలిగిస్తుంటాయి. వేరుశనగ పంటలు ఉంటాయి కదా, వేరుశనగ సాయంత్రం రైతులు చూసుకుంటాడు అనమాట, బాగానే కనిపిస్తుంది, పురుగులు కానీ ఏమి కూడా బయటికి ఏమి కనిపించవు. ఉదయం వచ్చి చూసేటోడికి ఒక ఆకు ఉండదు, ఉదయం వచ్చి చూసేసరికి ఒక ఆకు కూడా ఉండదు, అన్నీ అలాగా మొండెంలాగా దాని తాలూకు కాళ్ళన్నీ అలాడుతుంటాయి అన్నమాట. అంటే ఏం జరిగింది, రాత్రి రాత్రి కాడు మొత్తం అంతా కూడా అవి తినేస్తాయి అన్నమాట, మొత్తం అంతా తినేస్తాయి, అన్నీ తినేసి కేవలం కాడలు మాత్రమే మిగులుస్తాయి అన్నమాట. అలాగ దాడి చేసేటువంటివన్నీ కూడా ఉన్నాయి, వాటిని వలస లార్వాలని మనం అనుకుందాం. అంటే ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వెళ్తాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనం ఏమందాము, వలస లార్వాలు అందాం. నాలుగో రకమైనటువంటి లార్వాలు ఏం చెప్పానంటే అదేంటంటే కొన్ని పర్టికులర్ కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి పంటలపైన ఆశిస్తూ ఉంటాయి. కొన్ని పంటలు ఉంటాయి అన్నమాట, కొన్ని కుటుంబాలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పంటలపైన అవి ఆశిస్తుంటాయి. అర్థమైందా? సో కొన్ని కుటుంబాలు అంటే మనకి ఇప్పుడు పంటల్లో రకరకాలైనటువంటి కుటుంబాలు, కుకుర్బిటేసి అని లేకపోతే ఇంకేవో సొలనేసి అని అలా ఉందనుకోండి. సపోజ్ సొలనేసి కుటుంబం ఉందనుకోండి, తెలుసు కదా మా మొక్కల్లో కుటుంబాలు ఉంటాయి, తెలుసు కదా, బోటనీలో చెప్తుంటారు కదా, సొలనేసి కుటుంబం ఉంది, లేకపోతే ఇంకేదో కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించినవే అవి తింటాయి, మరి వేరే కుటుంబానికి సంబంధించినవి తినమన్నమాట. సో అలాంటి వారిని ఏమంటారంటే ఒలిగో ప్యాకెట్స్ అని అంటారు అన్నమాట. ఒలిగో అంటే పర్టికులర్ కుటుంబానికి సంబంధించిన వాటినే తింటాయి ఇలా. సో ఈ సంపూర్ణ రూపక్రియలు రకరకాలైనటువంటి లార్వాల గురించి మీకు నేను చెప్పడం జరిగిందనమాట. చాలా రకాలైనటువంటి లార్వాల గురించి నేను చెప్పాను. ఎందుకు లార్వాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం, ఈ లార్వాలే పంటలకు ఎక్కువగా మనకి నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు రకాలు, మిగిలిపోయినటువంటివన్నీ ఇంకా మిగిలిన కేటగిరీలో నష్టం కలిగిస్తుంటాయి అన్నమాట. మోనోఫాగస్ అంటే ఒకే పంట మీద నష్టం కలిగించేవి, అనేక పంటల మీద నష్టం కలిగించేవి, వలస వెళ్ళిపోతూ నష్టాన్ని కలిగించేవి, ఒకే కుటుంబం మీద నష్టం కలిగించేవి, ఇలాగా రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. రకరకాలుగా ఉంటుంటాయి, నష్టాలు కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మొక్కల దగ్గరికి వెళ్ళి మొక్క తాలూకు లేత భాగాలు ఎక్కడున్నాయో చూసుకుంటాయి. మొక్కలకు సంబంధించినటువంటి లేత భాగాలు ఎక్కడున్నాయో చూసుకుంటే, ముదిరిపోయిన భాగాలని సాధారణంగా తినవు, గుర్తుపెట్టుకోవాలి మీరు. కీటకాలు అన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే లేత భాగాలే, ఎక్కడ లేతగా ఉంటాయో ఆ లేత భాగాలు అనేవి చూసుకుంటాయి అన్నమాట, వెతుక్కుంటాయి. లేత ఆకులు ఎక్కడున్నాయి, లేత మొవ్వు ఎక్కడుంది, మొవ్వు తెలుసు కదా, మొవ్వు భాగం అంతా కూడా లేతగా ఉంటుంది అన్నమాట. అలాగే లేత ఆకులు, లేత కొమ్మలు, లేత కాయలు, అన్నీ లేత భాగాలు వీటికి కావాలన్నమాట. సో ఆ లేత భాగాలు ఏవి ఉంటే వాటి అన్నింటిని కూడా కంప్లీట్గా అవి తినేస్తుంది, కొరికి తినేస్తుంటాయి. సో ఇలాగ కొరికి తినేసేటటువంటి కీటకాలన్నీ లేకపోతే లార్వాలన్నీ కొరికి తినే లార్వాలు అని మనం పిలుచుకుంటాం అన్నమాట. సాధారణంగా అలా చేస్తుంటాయి, ఆకుల్ని అన్నింటినీ కూడా కొరికేసి తినేస్తుంటాయి అన్నమాట కంప్లీట్గా. వాటి పని అదే ఇంకా ఇది ఇది సంపూర్ణ రూపక్రియలో మనకి నష్టం కలిగించేటటువంటి లార్వాల పరిస్థితి. ఇకపోతే రెండో కేటగిరీ ఉంది కదా, రెండో కేటగిరీ ఏంటి మనకి, అసంపూర్ణ రూపక్రియ. అసంపూర్ణ రూపక్రియలోనేమో గుడ్లు ఉంటాయి, గుడ్ల నుంచి ఏమొస్తాయి, శాపకాలు బయటకు వస్తాయని చెప్పుకున్నాం. ఈ శాపకాలన్నీ ఎలా ఉంటాయంటే దాదాపుగా మనం ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే ఈ శాపకాలన్నీ కూడా ఏంటంటే ఈ దీనికి సంబంధించిన ఎక్కువ శాపకాలన్నీ ఎక్కువ ఏంటంటే దోమలు. మనకి మనుషుల్ని కుడతాయి కదా దోమలు, సో మనకి మన శరీరాన్ని కుట్టి అవి ఏం చేస్తుంటే శరీరం లోపల ఉండేటువంటి రక్తాన్ని అవి పీల్చుకుంటూ ఉంటాయి.
దోమలు. అలాగే మన మనుషుల్ని కుట్టడానికి దోమలు ఎలాగైతే ఉన్నాయో, మొక్కల్ని కుట్టడానికి కూడా దోమలు ఉంటాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మనుషుల్ని కుట్టడానికి ఏ విధంగా అయితే దోమలు ఉన్నాయో, మొక్కల్ని కుట్టడానికి కూడా కొన్ని దోమలు ఉంటాయి. ఇది మనకి బేసిక్గా అందరికీ తెలియాల్సినటువంటి థియరీ అన్నమాట. ఈ మన మొక్కల దోమలు ఏంటి, మనుషుల దోమలు ఏంటి అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే, మనుషులు కుట్టే దోమల వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని అవి పీల్చుకుంటాయి. అర్థమైందా? మన శరీరంలో ఉండే రక్తము రక్తాన్ని అంతటినీ కూడా పీల్చుకుంటాయి అన్నమాట. మొక్కలు ఉన్నాయి, మరి మొక్కల శరీరంలో రక్తం ఉండదు కదా. ఆ మొక్కల శరీరంలో ఏముంటుందంటే జీవరసము అనేది ఉంటుంది. మనకైతే రక్తం, మొక్కలకైతే జీవరసం అనేది ఉంటుంది అన్నమాట. ఈ జీవరసం అనేది ఏంటంటే దాంట్లో అనేక రకమైనటువంటి పోషకాలు, మొక్కలు తయారు చేసుకునేటువంటి ఆహార పదార్థాలు, పోషకాలు అన్నిటితో నిండి ఉంటుంది అన్నమాట ఈ జీవరసం అనేది. సో ఈ జీవరసం వాటికి ఇస్తాం కొన్ని కీటకాలు, అందువల్ల అవన్నీ ఏం చేస్తుంటాయంటే ఆ జీవరసాన్ని పీల్చుకుని బతుకుతూ ఉంటాయి. మనకి గుట్టేటువంటి దోమలేమో రక్తాన్ని పీల్చుకుని బ్రతుకుతూ ఉంటాయి, మొక్కలు కుట్టే దోమలు ఏం చేస్తుంటాయి అన్నమాట ఆ జీవరసాన్ని పీల్చుకుని బ్రతుకుతూ ఉంటాయి. మన శరీరంలో అయితే 5-6 లీటర్ల బ్లడ్ ఉంటుంది అన్నమాట. సో అవి ఎంతో ఒక కొద్ది కొద్దిగా రక్తాన్ని పీల్చుకున్నంత మాత్రాన మనం వెంటనే చనిపోవడం గట్టే ఏమి ఉండదు. అదే మీరు ఒక మొక్కను తీసుకోండి, మొక్కలో 5-6 లీటర్లు ఉంటుందండి, అసలు అంతవరకు ఆలోచించిన అవసరమే లేదు. మొక్క అంతా తీసుకుని గట్టిగా దాన్ని మొత్తం ఒక పిండితే ఎంతో కొంత ఎంఎల్ మాత్రం వస్తాయి. దాని లోపల ఉండేటువంటి నీరు అంతా కలిపి మనం పిండేమనుకోండి, ఆకులు ఏదైనా తీసుకుని గట్టిగా ఇలా పిండితే ఏం జరుగుద్ది, దాంట్లో నుంచి రసంలాగా వస్తుంటుంది కదా. రసం వస్తుంది, ఆకులు తీసుకున్నారు గట్టిగా పిండి, రసాలు పిండి అన్నిటికీ వైద్యం చేస్తుంటారు కదా. లేకపోతే ఒక ఆకు తీసుకుని గట్టిగా మనం పిండితే ఏం జరుగుద్ది, దాంట్లో నుంచి కొద్దిగా 1-2 చుక్కల జీవరసం బయటకు వస్తుంది అన్నమాట. జీవరసం అంటే దాంట్లో ఉండే నీరు, దాంట్లో ఉండేటువంటి పోషక పదార్థాలు ఇంకా అన్నీ కలిసి అన్నమాట దాన్ని వస్తుంటాయి. ఆ పత్రార్థం అవన్నీ కలిపి ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి 2-3 చుక్కలు బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ జీవరసం అనేది చాలా తక్కువ మోతాదులో మొక్కలో ఉంటుంది. అంటే మొక్క దాని బాడీని బట్టి ఎంత ఉండాలో అంత ఉంటుంది అన్నమాట. మామూలు మొక్కలు ఉన్నాయి, దానికి శరీరంలో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఎప్పుడు కూడా భూమిలో ఉండేటువంటి నీటిని తీసుకుంటూ ఉంటాయి, తెలుసు కదా. మొక్కలు మొక్కలు ఏం చేస్తాయి, భూమిలో ఉండే నీరు, భూమిలో మనం వేసినటువంటి పోషక పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఇవన్నీ భూమిలోనే తీసుకుంటాయి అన్నమాట. ఎరువులు వేస్తాం మనం, ఆ ఎరువులు అలాగే నీరు పెడతాంగా నీరు, ఈ నీటిని ఎరువుల్ని తీసుకుని వెళ్ళి ఇలాగ పైకి వేర్ల ద్వారా తీసుకుంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి తీసుకుంటాయి, ఆ వేర్ల ద్వారా అవి తీసుకుని అలా తీసుకుని వెళ్ళి చివరికి ఎక్కడ పెడతాయంటే వాటిని ఆకుల్లో పెట్టుకుంటాయి. ఈ పోషక పదార్థాలు అన్నింటినీ కూడా తీసుకెళ్లి ఆకుల్లో పెట్టుకుంటాయి. ఈ ఆకుల్లో ఏం జరుగుద్ది అంటే మనకి అక్కడ ఆకులు ఏం చేస్తాయంటే వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్, అలాగే సూర్యరశ్మి, ప్రధానంగా ఏంటంటే సూర్యరశ్మి ఇలాంటి వాటి అన్నింటినీ తీసుకుని ఆకులు ఏం చేస్తాయంటే అవి తీసుకున్నటువంటి అన్ని రకాల పదార్థాలతోనూ కలిపి అక్కడ ఆహార పదార్థాలను అక్కడ తయారు చేస్తాయి. వంటగదిలాగే మనకి ఇంట్లో వంటగది ఉంటుందా, వంటగది ఉంటుంది కదా ఇంట్లో, కిచెన్. కిచెన్లో మనం ఏం చేస్తాం, బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాం, వేరే కిరాణా షాప్కి వెళ్ళి ఇంకోటి ఏవో తీసుకొస్తాం, అన్నీ తీసుకొచ్చి వంటగదిలో పెట్టుకున్న తర్వాత వంట చేయడం ప్రారంభిస్తామా. సేమ్ అదే పద్ధతిలో మొక్కల్లో ఏం చేస్తుంటాయంటే మొక్కల్లో ఉండేటువంటి ఆకులు కిచెన్ లాంటివి. సో ఆ కిచెన్లో భూమిలో నుండి తీసుకునేటువంటి నీరు, అలాగే పోషక పదార్థాలు, వాతావరణంలో ఉండేటువంటి సూర్యరశ్మి ఇవన్నీ కూడా అన్నమాట. ఇంకా సింపుల్గా మీకు గుర్తుండేలాగా చెప్పుకోవాలంటే ఇంకోలా చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ఏదైనా వంట చేసుకోవాలంటే గ్యాస్ ఉండాలి. అర్థమైందా? సింపుల్గా అంటే మనకు గుర్తుండే విధంగా, ఇంకా రీజనింగ్ అందులో ఏం అవసరం లేదు. మనం ఏదైనా వంట తయారు చేసుకోవాలంటే అన్ని పదార్థాలు ఉంటే సరిపోదు కదా, అన్ని తీసుకెళ్ళి వంటగదిలో పెట్టాం, గ్యాస్ లేకపోతే ఏమైనా చేయగలమేంటి, చేయలేం. అలాగే మొక్క అన్ని రకాలైనటువంటి పదార్థాలు తీసుకున్న తర్వాత దానికి కూడా సూర్యరశ్మి కావాలి. మనం వంట చేయడానికి గ్యాస్ ఎలాగో, మొక్కలు వంట చేసుకోవడానికి ఏంటన్నమాట సూర్యరశ్మి. అలా గుర్తుపెట్టుకోండి, కనీసం కొంత ఐడియా అనేది ఉంటుంది. మొక్కలు వంట చేసుకోవాలంటే ఏం కావాలన్నమాట, సూర్యరశ్మి లేకపోతే అవి సరైనటువంటి ఆహార పదార్థాన్ని ఏమి కూడా తయారు చేస్తాయి. కాబట్టి సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా మిగతా ఉండేటువంటి పోషక పదార్థాలు, నీరు వీటన్నిటిని కూడా తీసుకుని ఆకులు ఏం చేస్తుంటాయంటే ఎప్పటికప్పుడు పత్రహరితం సహాయంతో ఆహార పదార్థాలు అనేది ఎప్పటికప్పుడు తయారు చేసి వంటగదిలో ఆహారాన్ని ఎలాగైతే తయారు చేసి డైనింగ్ రూమ్లోకి తెచ్చుకుని మనం తింటామో అలాగే ఆకుల్లో ఆహార పదార్థం అంతా కూడా తయారయ్యి మొక్కలు అన్ని భాగాలకి కూడా అది సరఫరా జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా?
సో ఈ సరఫరా అంటే ఎలా అంటే నీటి ద్వారా సరఫరా జరిగిపోతుంటది అన్నమాట. సో నీరు ఎలా చేస్తుంటది, నీరు భూమిలో నుంచి తీసుకోబడినటువంటి నీరు ఏం జరుగుతుంటది అంటే అది ఒక యానకము అంటారు దాన్ని, నీటిని ఒక యానకం అంటారు అన్నమాట. అది ఎప్పటికప్పుడు ఏంటంటే ఒక పైప్ లైన్ లాగా భూమిలో ఉంటుంది, దాని ఎండ్ పాయింట్ బయట ఎక్కడ ఉంటుంది, దాని తాలూకు ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది చెప్పాలి. భూమిలో నుంచి వచ్చినటువంటి నీరు ఎక్కడి నుంచి బయటికి పోతుంటుంది, పత్రాల ద్వారా బయటికి పోతుంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పత్ర రంధ్రాల ద్వారా బయటికి పోతుంటుంది, పత్ర రంధ్రాల ద్వారా బయటికి పోతుంటుంది అన్నమాట. సో ఈ ఒక పైప్ లాంటిది అలాగే ఒక కనెక్షన్ లాంటిది అనమాట, నీరు ఎప్పటికప్పుడు అలాగ దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది. ఇలాగ నీరు బయటికి వెళ్ళే క్రమంలో పీల్చుకోబడుతుంటుంది కదా ఎప్పటికప్పుడు, ఈ పీల్చుకునేటువంటి క్రమంలో పోషకాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆకుల్లో అన్ని భాగాలకి ఇచ్చారడం, తయారైనటువంటి పిండి పదార్థాలు మొత్తం మిగిలినటువంటి భాగాలు అన్నింటికి సర్క్యులేట్ అవ్వడం ఇలా జరుగుతుంటుంది అన్నమాట. సో ఈ పోషక పదార్థాలు నీరు అన్నీ కలిపిన దాన్నే మనం ఏమంటామంటే జీవరసం అని పిలుస్తాం అన్నమాట. పోషక పదార్థాలు దానికి సంబంధించిన అన్నీ కూడా కలిపి ఉన్నదాన్ని మనం జీవరసం అని పిలుస్తాం అన్నమాట. సో జీవరసం, సో ఈ జీవరసమే మొక్కల మన మనం అనుకునేటువంటి దోమలకి కావాలి. అర్థమైందా? అవి మనుషులను కుట్టవు, మనుషులు కుట్టే దోమలకేంటి రెడీమేడ్గా బ్లడ్ తయారైపోయి ఉంటుంది మనకి, మనల్ని కుట్టడానికి రక్తం రెడీగా ఉంటుంది అన్నమాట. ఏమాత్రం కొంచెం మెదిగా ఉన్నా సరే ఏం చేస్తాయి అవి కుట్టేసి రక్తాన్ని పీల్చుకొని వెళ్ళిపోతుంటాయి. అది కొద్దిగా మనకి ఎక్కువ రక్తం ఉంటుంది కాబట్టి కేవలం రక్తం పీల్చుకోవడం ద్వారా ఎవరు చనిపోవడం ఉండదు అన్నమాట. రక్తాన్ని పీల్చేసి చంపేస్తాయి దోమలు, ఎన్ని దోమలు వచ్చి మొత్తం శరీరం అంతా దోమలే కుట్టేసినా కూడా మనం చనిపోం. ఎందుకంటే దాదాపు 5.5 లీటర్ల పైన బ్లడ్ మనకు ఉంటుంది, చిన్న చిన్న దోమలు కొద్ది కొద్దిగా బ్లడ్ తీసుకుని మన ఏమైపోదు అన్నమాట. అదే మొక్కల్లో అయితే చాలా తక్కువ పర్సంటేజ్లో నీరు కానీ పోషక పదార్థాలు కానీ ఇవన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి దోమలు ఎప్పుడైతే మొక్కల్ని కుట్టాయో దాంట్లో ఉండేటువంటి జీవరసం అంతా కూడా బయటకు వచ్చేసి అవి పీల్ చేసుకుని మొక్కల్ని చంపేస్తాయి. అర్థమైందా? సో ఇలాగా ఈ జీవరసం ఏదైతే ఉందో ఈ జీవరసాన్ని పీల్చుకుని బ్రతికేటటువంటి పురుగులన్నీ కూడా మనం ఏమంటామంటే రసం పీల్చే పురుగులు అని పిలుస్తాం అన్నమాట. ఈ కేటగిరీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతున్నాయా? ఇలాగా మొక్కల తాలూకు మొక్కల్లో ఉండేటటువంటి ఆ జీవరసాన్ని పీల్చుకుని ఉండేటటువంటి ఆ పురుగులన్నిటి కూడా ఏమంటామంటే రసం పీల్చే పురుగులు అని అంటారు. ఇంకో పేరు ఏంటంటే వాటికి దోమలు, మొక్కలని కుట్టేటువంటి దోమలు అన్నమాట, మొక్కలను కుట్టే దోమలు. సో ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాయంటే ఒకేసారి ఒక 100 200 అంత తక్కువలో వెళ్ళవు అన్నమాట, 100,000లో వెళ్ళి మొక్క మీద ఆశిస్తాయి. మొక్క తాలూకు శరీరం సపోజ్ ఇది ఒక మొక్క అనుకోండి, దీనికి ఎక్కడ మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మొత్తం ఒకేసారి ఇలా ముసిరేస్తాయన్నమాట. చిన్న ఖాళీ కూడా లేకుండా ఒక పక్కన ఉండి మొత్తం అంతా కూడా దాని కాండము ఆకులు అన్నిటి మీద కూడా అవి ఉండి దాంట్లో ఉండేటువంటి జీవరసాన్ని ఎక్కడికక్కడ పీల్చేస్తాయన్నమాట. ఎందుకు దాంతో క్వాంటిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే జీవరసాన్ని అవి పీల్చేస్తున్నాయో మొక్క ఎండిపోవడం మొదలు పెడుతుంది. ఇంకా ఎక్కువ స్థాయిలో ఆశించినప్పుడు ఏంటంటే మొక్క చనిపోతుంది అన్నమాట. రైతులు అంటూ ఉంటారు, ఏమంటారు దోమ పోటు వచ్చిందండి మా పంట అంతా పోయింది అని అంటుంటారు అన్నమాట. విన్నారా మాట? దోమ వచ్చింది అంటుంటారు పంటల మీద, దోమ వచ్చింది లేకపోతే దోమ పోటు వచ్చింది అంటుంటారు అన్నమాట. ఈ దోమ పోటు దోమ ఇవన్నీ ఏంటన్నమాట, ఇవే దోమలు మొక్కల్ని కుట్టేటటువంటి దోమలు, మొక్కల్ని కుట్టేటటువంటి దోమలే ఆశిస్తూ ఉంటాయన్నమాట. సో ఇది జనరల్గా ఇలా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే బేసిక్గా 2 కేటగిరీస్గా మనం చెప్పుకోవచ్చు. నేను ఈరోజు ఏం చెప్పానంటే సంపూర్ణ రూపక్రియ గురించి చెప్పాను, సంపూర్ణ రూపక్రియ గురించి చెప్పాను. దాంట్లో 4 దశలు ఉంటాయని చెప్పాను, గుడ్లు లార్వాలు పీపాలు రెక్కల పురుగులు ఇలా 4 దశలు ఉంటాయని చెప్పాను. ఈ సంపూర్ణ రూపక్రియలు ఉండేటువంటి లార్వాలు మళ్ళీ దాంట్లో 4 కేటగిరీస్ చెప్పాను, లార్వాలు ఎలా ఉంటాయనేది 4 కేటగిరీస్ చెప్పాను అన్నమాట. మొహమాట పడే లార్వాలు, మొహమాట లేనటువంటి లార్వాలు, వలస లార్వాలు, మొహమాటం లే నేను చెప్తాను నేను, మొహమాటం పడే లార్వాలు, మొహమాటం లేని లార్వాలు, వలస లార్వాలు, ఒకే కుటుంబాన్ని ఆశించేటువంటి లార్వాలు అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఈ లార్వాలు అనేవి అన్నీ ఏం చేస్తున్నాయి, కోరికి తినేస్తున్నాయి. అర్థమైందా? ఆకుల్ని కానీ లేత భాగాలని కానీ అన్నింటినీ కూడా ఏం చేస్తున్నాయి అన్నమాట, కొరికి తినేస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఏమనుకోవచ్చు, కొరికి తినే పురుగులు అనుకోవచ్చు అన్నమాట. ఏమని పిలవచ్చు వాటన్నిటిని కూడా, కొరికి తినేసేటటువంటి పురుగులని వాటన్నిటిని అనుకోవచ్చు అనమాట, లార్వాలు. అది అలా వదిలేసాను. 2వ కేటగిరీలో మనం అసంపూర్ణ రూపక్రియ గురించి చెప్పుకున్నాం.
రెండో కేటగిరీలు ఏం చెప్పాము? అసంపూర్ణ రూపగిరి గురించి చెప్పుకున్నాము. గుడ్ల నుంచి డైరెక్ట్ గా పిల్లలు పుడతాయి, గుడ్ల నుంచి నేరుగా పిల్లలే పుడతాయి, కానీ ఆ పిల్లలకి రెక్కలుండవు కాళ్ళుండవు, కాబట్టి వాటిని శాపకాలు అంటారు. ఏమంటారు అనమాట? శాపకాలు అంటారు. శాపకాలు పెరిగి పెద్దవై రెక్కల పురుగుల్లాగా మారుతాయి. శాపకాలు పెరిగి పెద్దవై రెక్కల పురుగుల్లాగా మారుతాయి. ఈ శాపకాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే, ఇవన్నీ కూడా ఏం తింటూ ఉంటాయంటే, ఈ మొక్కల పైన ఆశించేటువంటి దోమలు ఇవన్నీ కూడా. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఏంటంటే, మొక్కల పైన ఆశించేటటువంటి దోమలు ఇవన్నీ. సో ఈ శాపకాలు ఏం చేస్తుంటాయి అనమాట, మొక్కల మీదకి చేరి దాంట్లో ఉండేటువంటి జీవరసాన్ని అంతటినీ కూడా పీల్చుకుని బ్రతుకుతూ ఉంటాయి. జీవరసాన్ని పీల్చుకొని బ్రతుకుతూ ఉంటాయన్నమాట. ఈ ఎక్కువ సంఖ్యలో ఈ దోమలు వెళ్ళి మొక్కల్ని కుట్టాయనుకోండి, మొక్క అంతా కూడా చనిపోతుంటాయి. అందుకే చాలా నష్టం వస్తుంటుంది అన్నమాట. మొత్తం అంతా పంట అంతా ఎండిపోదు. వరి కానీ లేకపోతే ఇంక చాలా రకాలైనటువంటి పంటల్లో వీటి వల్ల నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏం జరుగుతుందంటే, పంట అంతా ఏముంది, పంట అంతా కూడా ఎండిపోద్ది. లోపల జీవరసం అంటూ ఏం లేదు కాబట్టి, ఆహారం తయారవుతుంది కాబట్టి అంతా కూడా పంట మొత్తం ఎండిపోద్ది అనమాట. దానివల్ల బోళ్ళంత నష్టం వస్తూ ఉంటుంది. సో ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అనమాట. సంపూర్ణ రూపక్రియలో ఉండేవి కొరికి తినే పురుగులు, అసంపూర్ణ రూపక్రియలో ఉండేవి ఏంటంటే రసం పీల్చే పురుగులు. రెండు కేటగిరీలు మనం చెప్పుకున్నాం అనమాట. రసం పీల్చే పురుగులు అనే కంటే జీవరసాన్ని పీల్చుకునే పురుగులు అనుకుంటే ఇంకా బాగా అర్థమవుతున్నారు. ఏ రసాన్ని పీల్చుకుంటాయి అవి? జీవరసాన్ని పీల్చుకునే పురుగులు అంటే ఇంకా మనకి బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు తెలియాలి, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అడుగుతుంటారు అనమాట, పొలాల్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రైతులు కానీ ఎవరైనా సరే అడుగుతుంటారు అనమాట, పురుగు ఏదో వచ్చినట్టు చూడు బాబు అని. కనీసం మనం ఈ రెండింటికి డిఫరెన్స్ అయినా చెప్పగలగాలి. అగ్రికల్చర్ చదువుకున్నందుకు మనం ఏం చేయాలన్నమాట, ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ అయినా మనం చెప్పగలగాలి. కొరికి తినే పురుగు ఇది అనో లేకపోతే రసం పీల్చే పురుగు అనో రెండు తేడాలైనా మనం చెప్పగలగదు. డ్యామేజ్ ఏదో చూపిస్తారు, చూపించిన వెంటనే దాంట్లో మనం చూసామనుకోండి ఆకులు తినేసినట్టు ఉన్నాయనుకోండి కొరికి తినే పురుగులు, అలా కాకుండా ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయనుకోండి రసం పీల్చే పురుగులు. అలా మనం రెండింటి వేరియేషన్ని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది ప్రధానంగా గుర్తుండే, సంపూర్ణ రూపక్రియ, అసంపూర్ణ రూపక్రియ. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనం 132 చదవగలం అన్నమాట. 132లో కొన్ని క్రాప్స్ మీకు ఉండవు అంతే, మిగతాదంతా వీళ్ళకి ఏదైతే ఉందో అదంతా మీకే ఉంటుంది. కానీ కొన్ని క్రాప్స్ మాత్రమే మీకు ఉండవు, అవి చదవనవసరం లేదు. కానీ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అందరికీ కూడా అవసరమే. ఇప్పుడు ఈ దశలు ఇలాంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు ప్రతి కీటకం గురించి చదువుకునేటప్పుడు ఇవన్నీ మనకి వస్తుంటాయి అన్నమాట. లార్వా దశ ఎంతకాలం, ప్యూపా దశ ఎంతకాలం, అది ఎక్కడ గుడ్లు పెడతాయి, ఏం చేస్తాయి, అది కొరికి తినే పురుగ లేకపోతే రసం పీల్చే పురుగ, ఇలాంటివన్నీ కూడా మనకు వస్తుంటాయి అనమాట. ఇవన్నీ బేసిక్స్ ఏం లేకుండా ఊరికే 132 చదివేయాలంటే ఎటు పరిస్థితుల్లో కూడా మనకి అవదు. సో మనకి ఇప్పుడు తెలిసింది ఏంటి, ఈరోజు క్లాస్లో మనకి తెలిసింది ఏంటంటే, కంప్లీట్గా రెండు రకాలైనటువంటి కీటకాల గురించి మనం మాట్లాడుకున్నాము. ఒక రకమైన కేటగిరీ అంతా కూడా కొరికి తినేటువంటి పురుగులు, అలాగే నష్టం కలిగిస్తాయి అనమాట. కొరికి తిని నష్టం కలిగిస్తుంది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే రసం పీల్చేటటువంటి పురుగులు. రెండో కేటగిరీ అంతా ఏంటంటే రసం పీల్చే పురుగులు, ఇలా ఉంటాయన్నమాట. రసం పీల్చే పురుగులు, కొరికి తినే పురుగులు. ఇంకా దీంట్లో చిన్న చిన్న తేడాలతో ఇవన్నీ ఉంటాయి. కానీ బేసిక్గా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంటమాలజీ అనేటప్పటికి మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండింటిని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కొరికి తినే పురుగులు ఉంటాయి, రసం పీల్చే పురుగులు ఉంటాయన్నమాట. ఈ కొరికి తినడంలో కొరికి తినే పురుగులు ఉన్నాయనుకోండి, అది కాండాన్ని కొరికి తినేసింది అనుకోండి, కాండం తొలిచే పురుగు అని, లేకపోతే మొవ్వుని తినేసింది అనుకోండి, మొవ్వు తొలిచే పురుగు అని, అలా మళ్ళీ పేర్లు పెట్టుకుంటాం తర్వాత. కానీ ఫైనల్గా బేసిక్గా అది చేసే పని ఏంటన్నమాట, కొరికి తినేయడమే. దోమలు అనేవి ఉన్నాయంటే ఇంక ఇవన్నీ ఇంకా రెండో కేటగిరీ. ఏవైతే మనం రసం పీల్చే పురుగులు అనుకుంటున్నా అవన్నీ కూడా దోమలు అని చెప్పుకుంటాం అన్నమాట. మొక్కలు నాశించేటటువంటి దోమలు, మనుషుల్ని ఎలాగైతే దోమలు కొడతాయో మొక్కల్ని కూడా అలాగే పుడతాయని మనం అర్థం చేసుకోవాలి. మొక్కల్ని కుట్టే దోమలేమో జీవరసాన్ని పీల్చుకుంటే, మనుషుల్ని కుట్టే దోమలేమో రక్తాన్ని పీల్చుకుంటాయి. ఇది కంపారిజన్ మనకి తెలిస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. అర్థమైందా? సో మళ్ళీ చదువుకుంటండి, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ క్లాసులకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నాము, ఇప్పుడు ఏదైతే చెప్పానో అవి కూడా ఈ డిఏ వాళ్ళందరూ చదవండి. మీరు అయిపోయింది కదా అని వదిలేయడానికి లేదనమాట, అన్నీ మళ్ళీ చదువుకుందండి. బేసిక్స్ దగ్గర నుంచి సంపూర్ణ రూపవిక్రియ, అసంపూర్ణ రూపవిక్రియ, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరు కూడా బీఎస్సీ వాళ్ళందరూ కూడా ఏవైతే చెప్పామో డయాగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుని మళ్ళీ కంప్లీట్గా చదువుకుని రండి. దాంతోపాటు ఏం చేస్తారంటే,
ఈ రెండు మూడు క్లాసులు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను ఈ క్లాసుల్లో మీకు ఏదైతే అర్థమైందో ఎవరికి ఏమి అర్థమైందో ఒక అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి ఎండింగ్కి, వీకెండ్కి, రేపు సాయంత్రం లోపల. ఎవరిది వాళ్ళే రాయాలి, ఎవరిదో రాసి వాళ్ళందరూ కాపీ చేసేటువంటి కుదరదు అనమాట. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఎవరు ఇండివిజువల్గా వాళ్ళకి ఏమర్థమైందో అది రాసి నాకు ఇవ్వాలంతే. ఎవరో ఒకరు రాసి దాన్ని మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ఇద్దామని నాకేం ప్రయత్నం చేయొద్దు, ఒక అసైన్మెంట్ అర్జెంటుగా రావాలన్నమాట. ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ సంపూర్ణ రూప విక్రియ అసంపూర్ణ రూప డీటెయిల్గా రాయాలి కంప్లీట్గా, నీకు ఏం అర్థమైందో అంతా కంప్లీట్గా రాయాలి, బుక్ చూసి రాయడం కాదు. అవన్నీ ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు రాసి నాకు నాకు తెలుస్తుంది అనమాట, ఏం మీకు ఏమైనా అర్థమైందో అర్థం లేదా దాని అని నాకు తెలుస్తుంది. ఏదైనా తప్పు రాసేస్తే ఏదైనా అనేస్తారేమో అని మాత్రం అనుకోవడానికి ఏం లేదు. నీకు ఏం అర్థమైందో అది నాకు ఇవ్వండి, అది అర్థమైందా? అది నాకు రేపు సాటర్డే ఈవినింగ్ కల్లా అందరూ పేరు రాస్తారు. దాంట్లో మీకు సంపూర్ణ అసంపూర్ణ రూప విక్రియలు, అలాగే కొరికి తినే పురుగులు, రసం పీల్చే పురుగులు, ఇలాగా నాలుగు పాయింట్స్ పెట్టుకొని వాటి మీద కంప్లీట్గా రాసి నాకు ఎవరిది వాళ్ళు సబ్మిట్ చేయండి. ఏ ఒక్కరిది ఒకలాగున్నా అయిపోద్ది ఇద్దరికి. ఎవరి మాటల్లో వాళ్ళు రాసి నాకు తీసుకురావాలంతే, మళ్ళీ కంపారిజన్ చేసి చూస్తానండి ఎవరిది ఎవరిది మీకు టాలీ అయ్యిందా అయ్యారన్నమాట. ఇచ్చిన వాళ్ళకి అవుతుంది, రాసినోడు కూడా అవుతుంది. తెలుస్తుంది కదా మాకు ఏం మీకు అర్థమవుతుందో లేదనే తెలుస్తుంది అనమాట. రేపు సాయంత్రానికల్లా ఇది సబ్మిట్ చేయండి.